ನಮಃ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ಪದ್ಮಾಸನಸ್ಥ ದೇವಾಯ ನಮಃ. ఈ సంవత్సరంలో ఉండేటువంటి కాలం వరను ఎంత తెలుసుకోవచ్చునో తెలుసుకునే ప్రయత్నం చేసి ఏదో చెప్పుకోవడం, ఆ రీచా అది అందులోనే మనం శుభాన్ని కోరుకుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఇది విని దీనివల్ల నాకు శుభం కలుగుగాక అని కోరుకోవడం, అందుకోసం ఏర్పడినటువంటి ఈ సాంప్రదాయం. ఏదైనా ఒక అవిచ్ఛిన్నమైనటువంటి అవిచ్ఛేద్యమైనటువంటి కాలంలో జ్యోతిష్శాస్త్రం మనం నిర్మాణం చేసుకున్న గడియారాలు ముళ్ళు వాటి హ్యాండ్స్ అవి ఎలా ఉన్నాయో, అలాగే నిత్యం ఈ రాశిచక్రంలో తిరిగేటటువంటి నవగ్రహములు ఆ కాల ప్రమాణాన్ని మనకి కొలుచుకోవడానికి అనుకూలంగా కనపడుతున్నాయి. అయితే అది అంత సులభం లేదు, దాంట్లో అనేక ప్రశ్నలు, ఒక ప్రశ్నకి అనేక సమాధానాలు ఉంటున్నాయి. ప్రశ్నకి ఒకే సమాధానం ఉన్న చోట ఎక్కడ తండోడ్చి ఉండదు. ఒక ప్రశ్నకి అనేక సమాధానాలు చెప్పడానికి అవకాశం ఎక్కడుంటుందో అక్కడ వాదం ఏర్పడుతుంది. వాదం ఎక్కడుందో అక్కడ మతం ఉంటుంది. మతం ఎక్కడుంటుందో అక్కడ స్వాభిమానం ఉంటుంది. ఎక్కడ స్వాభిమానం ఉంటుందో అహంకారం, వైషమ్యము, వైరుధ్యము, స్థితించనంతంగా అవన్నీ వస్తాయి. అందువల్ల జ్యోతిష్శాస్త్రం ఏదో గవర్నమెంట్ బంజర్ ల్యాండ్ 10 మంది రైతులు నాదినాదని దెబ్బలాడుకున్నట్టు అది మాట్లాడదు. ఎవరెత్తుకున్నారు శాస్త్రం ఏం మాట్లాడదు, శాస్త్రి మాట్లాడతాడు. ఇది మతం లేనా అంతే అన్నీ ఇంకా. ఇది మనం చెప్పుకునే నూతన సంవత్సరం అనేది ఈరోజు మహారాష్ట్రలకి చాంద్రమాన మాసమే, కర్ణాటక దేశస్తులకి చాంద్రమాన మాసమే, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతములకు ఇది ఉండదు, ఇదే గుజరాత్కి ఇదే, నేపాల్కి ఇదే, మలేషియాలో కూడా రాజగురు ఇవాళ పంచాంగం ఒక రకంగా శ్రవణం చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే చాంద్రమానం 12 సౌరమాన మాసాలు, 13 చాంద్రమాన మాసాలుగా విభాగం చెందాయి. 27.5 రోజులు ఒక్కొక్క మాసంగా, 30 రోజులు అవి సౌరమాన మాసాలు. ప్రత్యక్ష ప్రమాణంగా గ్రహములు టెలిస్కోప్లో చూస్తే ఇప్పుడు ఏ గ్రహం ఎక్కడుందో అందరూ చెప్పి ఒప్పుని తీరవలసిందే. టెలిస్కోప్ని ఎవడు కాదనడానికి వీళ్ళు, కానీ మనం ఏమంటామంటే అది సాయనం, అది మాది నిరైన పంచాంగం, నిరైన టెలిస్కోప్కి రాదు అంటే మన థియరిటికల్ ఆల్మనాక్. ఒక రకంగా చెప్తే గడియారంలో ఉండేటువంటి ఆన్సర్ తిరుగుతూ ఉండగా మనకి తెలియకుండా డయల్ కొద్దిగా వెనక్కి తిరగడం మొదలెట్టింది అనుకోండి. డయల్ ఫిక్స్డ్గా ఉంటేనే మనకి గడియారం అర్థమవుతుంది. మనకి తెలియకుండా నెమ్మదిగా డయల్ వెనక్కి తిరగడం మొదలెట్టింది. ఏదో వెర్టికల్గా ఫిక్స్ చేసాం కాబట్టి డయల్ తిరిగితే గ్రహిస్తాం. అది ఆకాశంలో ఉందనుకోండి, డయల్ వెనకాల గోడ లేదు, దానికి పైన రూఫ్ లేదు, ఫ్లాట్గా రైట్ యాంగిల్స్ ఎక్కడేం కనపట్టలేదు. ఆ డయల్ వెనక్కి తిరిగితే ఈ టైం మనకి ఎలా తెలుస్తుంది? అంతేకాక అక్కడ అంకెలు ఎలా ఉన్నాయో రాసులు కూడా ఫిక్స్డ్గా అలాగే ఉన్నాయి.
డైలో వెనక్కి తిరగడం మొదలెట్టినప్పుడు సరిగా అబ్సల్యూట్ టైం ఇప్పుడు 12, ఆ డైల్ ఎక్కడుందో ఆ పాయింట్ని ఫిక్స్ చేస్తే అది అక్కడే ఉంది కాబట్టి మనం మీన్ టైము స్టాండర్డ్ టైము అని రెండు టైమ్స్ని గుర్తిస్తున్నాం. సైడ్ రియల్ టైం అనేది ఒకటిని గుర్తిస్తున్నాం. సరిగ్గా ఇదే జరుగుతుంది సృష్టిలో. ద్వాదశ రాశి చక్రం వెనక్కి తిరుగుతుంది. ఎంత కొద్దిగా తిరుగుతుందంటే 365.5 రోజులు సంవత్సర ప్రమాణం కలిగిన కాలంలో ఒక 52 సెకండ్లు 50 నుంచి 53 సెకండ్లు ఆర్క్ వెనక్కి వెళ్తుంది. ఈ రేట్ కూడా కాన్స్టెంట్గా లేదు. ఇప్పుడు 52 సెకండ్ ఇప్పుడు ఇలా తిరుగుతుందా, కృష్ణావతార కాలంలో ఇలా తిరిగిందా, రామావతార కాలంలో ఇలా తిరిగిందా మనకి తెలియదు కదా. కాన్స్టెంట్ లేదు. మరి భవిష్యత్తులో ఇలా తిరుగుతూ ఉంటా, ఒకవేళ దానికి ఏమన్నా వేరియేషన్స్ ఉంటే దానికి ఒక ఈక్వేషన్ ఉందా, ఇవన్నీ ప్రశ్న. కనుక మొట్టమొదట ఈ 12 గంటలు సూచించేటటువంటి, అంటే ఉదాహరణగా అది రాశి చక్రంలో మేష రాశిలో ప్రథమ భాగంలో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ చక్రం అది మీనాంతము మేష ప్రారంభం మేషాది ఆ పాయింట్ వెనక్కి తిరుగుతుంది. అది అందరికీ ఒప్పుకున్నారు. దాని గురించి ఇంకా సిద్ధాంతాలు ఉన్నాయి. న్యూటోనియన్ లాస్ ఆఫ్ న్యూటేషన్లో లైబ్రేషన్ థియరీ వచ్చింది. అదేమో భారతీయ శాస్త్రం ఒప్పుకోలేదు. మనకేమో మొత్తం అంతా తిరుగుతుందని అనుకుంటున్నాం. లైబ్రా అనే మాట లైబ్రేషన్ తుల తులం అని ఇలా ఇటు ఊగుతూ ఉంటుంది. ఒకవైపు తూచబడి వస్తే ఒకవైపు చూసే రాళ్ళు వేస్తే ఎక్కడ ఎక్కువ తక్కువ ఉందో అలా తిరుగుతుంది. రెండు తిరగకుండా సమానం అయినప్పుడు అది సరిగా ఉంటుంది. అదిగో ఆ రాశిచక్రం ఈ రెండు ఇటు అటు కాకుండా సమానంగా ఉన్నప్పుడు లైబ్రేషన్ లేనటువంటిది 0 అయిన అంశ సంవత్సరంలో దానికి పేరు పెడితే అది ప్రారంభ సంవత్సరం. అది అలాగ అది ఎక్కడో ఇప్పుడు గోడ మీద అయితే గుర్తిస్తాం. అది ఎక్కడుందో ఆకాశంలో ఎవడు గుర్తించగలడు? అక్కడ మైల్ స్టోన్ పాతడానికి ఏం మార్గం లేదు. ఎప్పుడు వెనక్కి తిరగడం మొదలెట్టిందో, ఎంత తిరిగిందో ఈ రోజు వరకు, మళ్ళీ ఎంతవరకు తిరిగి తర్వాత వెనక్కి మళ్ళుతుందో, మళ్ళీ ఏనాటికి 0 పాయింట్ వస్తుందో ఎవరికి తెలియని విషయములు. అప్రామాణికత అంటే దీనికి వచ్చిన చిక్కంతా. అంతకాలం అబ్జర్వేషన్ ఉండడానికి మనుషుడికి సాధ్యం కాదు. మనుషుడు బతికేది 75 సంవత్సరాలు 100 ఏళ్ళు 125 సంవత్సరాలు. వేలాది సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన వాడికి తెలిసే విషయం ఇలా ఉంది. తర్వాత ఇలాంటి జ్యోతిష్ చక్రంలో నిరయన గ్రహములను ఆధారం చేసుకొని మనకు శుభాశుభాలని గుర్తించుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో అసలు శాస్త్రం వల్ల భవిష్యత్తు తెలుసుకోవచ్చును అనే సిద్ధాంతం రూఢిగా నిర్ణయం అయితే శాస్త్రం ఎంత ఉందో అంత చదువుకోవాలి. ఎంత శాస్త్రం ఉండడానికి అవకాశం ఉందో అంత శాస్త్రం ఉండి తీరాలి. అట్లే వేలకు ఎంత శాస్త్రం ఉందో అంత చదువుకున్నవాడై ఉండాలి. ఎంత చదువుకున్నవాడు అంత నిరహంకారి, అంత వివేకవంతుడు, అంత లోకజ్ఞత కలిగినవాడు. భవిష్యత్తును తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం కేవలం బ్రహ్మదేవుడికి మాత్రమే తెలుసు, నేను అల్పుణ్ణి అనేటువంటి వినయశీలత ఇవన్నీ ఉంటే భవిష్యత్తు తెలియవచ్చు. పాసిబిలిటీ, ప్రాబిలిటీ, ఇంపాసిబిలిటీ, సర్టెన్టీ ఇవన్నీ ఉన్నాయి వేరే సిక్సెస్లో. కనుక సబ్జెక్టు ఇవన్నీ కూడా ఇన్ని కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే మనం చెప్పే ఫలం ఇంకొకటి. ఈ జ్యోతిషం ఏదైనా సంఘటన జరగడానికి ఒక సెకండ్ కాదు. పిల్లవాడు పుట్టేదాకా ఏదో ఇప్పుడంటే మెడికల్గా చెప్తున్నారు, ఆడపిల్ల పుడుతుందో మగ పిల్లవాడు పుడతాడో, ఎలాంటి పుట్టుకో వాడు జాతకం ఎలా ఉంటుందో, వాడు మొహం మీద మత్స్య ఉంటుందో, చంద్రబింబంలో అందంగా ఉంటాడు తెలియదు. అలాగే అది పుట్టిన తర్వాత గడుపుకొని అందరూ ఆదర్దాగా వెళ్ళి చూస్తారు. ఈ తాతలు ఆ తాతలు తల్లి కూడా చూపిస్తుంది, అన్నాళ్ళు మోసం వాడు ఎలా ఉన్నాడో తెలుగు పుట్టగానే ఒక మాట అంతా చూసుకుంటుంది. చేస్తుంటే రాజు ముక్కు సరిగా ఉందా, చెవులు బాగున్నాయి, వీడికి నిద్ర బాగున్నా అన్నీ చూసుకుంటాం. అంటే ఈవెంట్ జరిగేదాకా తెలియకుండా ఉండడం. ఇంతమంది శాస్త్రజ్ఞులు ఇంట్లో తరతరాల నుంచి 12 తరాల నుంచి మా ఇంట్లో జ్యోతిషం ఉంది అని చెప్పిన వాళ్ళు మన వాళ్ళు కూడా అలా వాళ్ళు అలాగే చూసుకుంటారు. అంటే సర్టెంటీ లేదు అని అర్థం. తెలిసి కాదు మాట్లాడేది ఎవరు, ఇలా ఉండవచ్చును
ఫలాన్ని సూచయంతి మనీషిణ అని శాస్త్రం అంటుంది. ఫలములను అలా సూచిస్తుంది. ఏదో ఇక్కడ నుంచి వరంగల్ 140 కిలోమీటర్లను సూచించినట్టు, మొదటిసారి వెళ్ళేవాడు కూడా దాన్ని అనుసరించి అలా వెళితే 140 ఎక్కడో దొరుకుతుంది వరంగల్ అని అంతే చూడనివాడు కూడా. ఎంతవరకు సూచించవచ్చు? మేధాశక్తి. కాల విషయంలో, ఈశ్వరుని విషయంలో, దేవతా దర్శన విషయంలో, జ్యోతిష్ శాస్త్ర విషయంలో, వేదార్థ విషయంలో, విజ్ఞాతికృతుల యొక్క ఫలస్వరూప నిర్ణయములలో నిరహంకారికి, జ్ఞానికి, సత్వగుణ ప్రధానికి, ప్రధానంగా ఉన్నవాటికి మాత్రమే సత్యం కించిత్ గోచరం. ఎవరికీ కూడా సత్య దృష్టి ఉండి ఉండదు, సత్యాన్వేషణ ఉంటుంది. సత్యాన్వేషణ అందరికీ ఉంటుంది. విశ్వామిత్రాదులు కూడా ప్రక్షణం ఏం జరుగుతుందో వాళ్ళకి ఆశ్చర్యమే. రాముడు పుడతాడు, పుడతాడంటే ఎవరికి తెలుసును? ఇలాగ వరం పొందారు, దేవతలు చెప్పుకుంటారు, దివ్య దృష్టి ఒకరు చూస్తారు, పుడితే ఎలా ఉంటాడు, పుట్టిన తర్వాత ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో, ఏ రోజున అక్కడికి పెడతాడో, రావణ సంహారానికి ఏమేమి సర్కంస్టెన్సెస్ ఎలా డెవలప్ అవుతాయి ఎవరికి తెలియదు. ఇది ఎందుకు ఇలా ఉంది? ఇంత గొడవగా ఉన్న దాన్ని మనం బలవంతాన్ని దాంట్లో వెళ్ళి దెబ్బలాడి అందరికి తెలుసుకునే ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇది మంచిదేనా అసలు? అంటే అలాగే మన క్షేమం కోసం ఏమీ తెలియకుండా పెట్టాడు. ఉదాహరణకి మన ఇంద్రియములు ఉన్నాయి, మనకి 100-120 అడుగులు దూరం లోపల ఏమైనా చప్పుడైతే వినిపిస్తుంది. ఇంకా చాలా పెద్ద చప్పుడైతే 1-2 ఫర్లాంగుల లోపల చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ ఏదో శ్రీనగర్ లాంటి చోట అయితే వినిపిస్తుంది. ఇక అలాగ వినపడడం మొదలెడుతోంది కదా, నీ చెవికి ఇంకా అన్లిమిటెడ్ శక్తిని ఇస్తే ఈ ఊళ్ళో సబ్ శబ్దాలన్నీ ఈ క్షణంలో ఎన్ని జరుగుతున్నాయో మనం వింటే బతుకుతాం. మనం ఈ లిమిటేషన్స్ మన క్షేమం కోసం, మన శ్రవణేంద్రి ఇంతే ఈ లిమిట్స్లో ఉంటే వీడు బాగుంటాడు, వీడికి 100 అడుగులు పెడదాం అని అలాగే ఇంద్రియములన్నీ కూడా వేడి ఉంది. గాడిపోయి పక్కన ఎంత వేడి ఉంటుందో భోజనాల సార్లు అంత ఉండకూడదు కదా. అంటే ఆ వేడికి వ్యాపక శక్తిని పరిమితం చేశాడు, దాన్ని వెంటనే చల్లబరుస్తోంది ప్రకృతి. 10 అడుగుల దూరంలో ఉండేవాడికి చల్లగానే ఉంటుంది, ఇంకో 10 అడుగులు ఉండి సావకాశంగా భోజనం చేస్తాడు వాడు. ఇది ప్రకృతిలో కాదు, ఇది మన త్వగింద్రియంలో ఉంది, మన చర్మంలో ఉంది సహనశీలత. ఈ శక్తి ఆ వేడిని ఇక్కడ దాకా గ్రహించగలిగిన శక్తి, దూరంగా ఉండే వేడిని గ్రహించే శక్తి చర్మానికి ఉంటే మనం మాడిపోతాం. సమశీతలంగా పెట్టేటటువంటి ప్రకృతి శక్తే కాక మన త్వగింద్రియంలో ఉంది. అందుకని పరిమిత జ్ఞానంతో బతుకు, వినయంగా ఉండు, నీకు తెలియదని ముందర ఒప్పుకో, ఎక్కడ సత్యం ఉందో దాని గురించి అన్వేషణ చేయి, వినయశీలుడివై తపస్సు చేయి, ధ్యానించు. నీ అంతఃకరణలో ఉండే ఒక పరమాత్మ వస్తువు, దాన్ని చూచుకుంటావా? ఈ సృష్టి యొక్క రహస్యం నీ కేంద్రం నీ లోపలుంది, చూచి టెలిస్కోప్తో గ్రహించగలిగినది చాలా పరిమితంగా ఉంటుంది సుమా అని చెప్పి, ఈ బాహ్య స్వరూప నిర్ణయాన్ని చేసేటువంటి ఇటు బాహ్య దృష్టి కలిగిన శాస్త్రములను తక్కువ దృష్టితో చూచారు మనం. దీనికి అత్యంత గౌరవాన్ని సనాతనమైన ఆర్య సంస్కృతిలో దీనికి ఇవ్వలే. జాతకం మీద 9 గ్రహములను చూపించి దీన్ని బట్టి ఫలాలు చెప్పడం అనేటటువంటిదే చాలా నూతనమైనది. ఏదో రాముడి జాతకం చూశారంటే రామాయణంలో ముందర జరిగేది తెలియనప్పుడు తరిగిన తర్వాత జాతకం చక్రం వేయడం అనేటువంటి సాంప్రదాయం రాముడి కాలంలో కూడా ప్రజాసామాన్యంలో లేదు, పాండవుల కాలంలో ఉండే తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్ర గ్రంథం తర్వాత. సరే ఇదంతా ఇలా ఉంది, దీంట్లో ఏం జరుగుతుంది, ఈ సంవత్సరం ఏముందంటే 365 రోజుల్లో ఏం జరుగుతుంది? పోయినా అలాగంటే ఇవాళ రాత్రి ఎందుకు ఏదైనా ఏది పడితే ఏదో ఎందుకు జరగకూడదు? జరగడానికి క్షణమే కానీ ఏమి జరగకపోతే 365 రోజులు ఒక కాలమే కాదు. ఈ అనంత కాలంలో మన గురించి మన దృష్టికి సంవత్సరం పెద్దది కానీ కాలానికి పెద్దది కాదు. దాన్ని అది ఎవరిని గురించి లక్ష్య పెట్టదు. ఇది ధర్మాధర్మంతో నిమిత్తం ఏమి లేదు. ఈ సృష్టికి సాక్షి మాతృడైనటువంటి ఈశ్వరుడు దయామయుడని మనం అనుకుంటే, మనం ప్రార్థిస్తే మన ఎందు దయ చూపిస్తాడు తప్ప ఆయనకి ఎలాగా దయ ఉంది కదా మనం చూసుకుంటాడంటే చూసుకోడు. ఈ సృష్టిలో
అందుకని మరి ఎందుకు ఈ జ్యోతిశాస్త్రం పుట్టింది, ముహూర్తం ఎందుకు పుట్టింది? ప్రతి మనుషుడు పూర్వ జన్మలలో తాను చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక చిన్న ప్రోగ్రామ్తో పుడతాడు, దానికి ప్రారంభం అని పేరు. జన్మదార్ఢ్య ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుందో, దేనికి దేనివల్ల ఆయుర్దాయం ఉంటుంది, అనుభవించవలసిన కర్మ ఎంత బలంగా ఉంటుందో అంత ఆయుర్దాయం. అయితే హఠాత్తుగా జరిగేటువంటి సంఘటనలు, మనుషులు వెళ్ళిపోవడం అనేటటువంటిది కూడా అది అనుభవం కాదు. అనుభవించవలసినటువంటిది ఈ శరీరంతో అనుభవించవలసిన కర్మ ఎక్కువ, లేకపోతే వెళ్ళి తీరతాడు. కానీ ఏమనుభవించాలనుకుంటాడు మనుషుడు? సుఖమే అనుభవించాలనుకుంటాడు, సుఖాన్ని కోరుతాడు. సుఖాన్ని కోరేటటువంటి మనుషుడు, సుఖమే అపేక్షిస్తూ ఉండేటువంటి మనుషుడు, కష్టాన్ని అనుభవించే సంకల్పం ఏమీ లేదు కాబట్టి దాన్ని ఎప్పుడు తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉండడం చేత మనుషుడికి ఆసన్నంగా ఎప్పుడు మృత్యు వెనక్కి తిరుగుతోంది. ఎంచేతనంటే తను కోరుకుంటున్నాడు, నాకు భవిష్యత్తులో నాకు దుష్టఫలం వద్దు 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 అనడం చేత ఆయుర్దాయం వద్దు 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 అని అర్థం వస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే తీక్షణమైనటువంటి సుఖాపేక్ష సుఖ లాలస కలిగిన వాడు, దుఃఖం వద్దనేవాడు ఆయుక్షణవంతుడవుతున్నాడు ఒక రకంగా. అంటే మనిషి యొక్క శుభాశుభముల యొక్క అనుభవం అంతా కూడా సంకల్పంలోంచి కోరికలోంచి వస్తున్నాయి కాబట్టి, కోరికలోంచి కర్మ, కర్మలోంచి ఫలము వస్తున్నాయి కాబట్టి, కర్మ పరిత్యాగం చేసినప్పుడు ఆయుర్దాయం కూడా పరిత్యాగం చేయబడుతుంది. కర్మ ఫలత్యాగంలో అంటే నాకు కష్టం వద్దు వద్దు వద్దు, సుఖమే కావాలి సుఖమే కావాలి సుఖమే కావాలి అయితే ఇప్పుడే వెళ్ళిపో. ఈ సృష్టిలో మనిషి యొక్క సంకల్పానికి, ప్రకృతికి, పంచభూతాత్మైన ప్రకృతికి ఇలాంటి అనుబంధం అవుతుంది. జ్యోతిషాస్త్రంలో సత్యాసత్యములను చక్కగా చూచి జాతకంలో అయ్యా ఈ శుభాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి, దుఃఖం ఉంది కాబట్టి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయకు. ఇంకా విధిగా దుఃఖం వచ్చి తీరుతుందంటే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అదిగో అలాంటి సైకాలజీయే మనుషుని సుఖమే కావాలనుకున్న వాటిలో పని చేస్తోంది, దాన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు, అందుకనే ముదరపోతున్నాడు. అలాగే జ్యోతిశాస్త్రం మనిషిని ఏం చెప్తుందంటే శుభాశుభాలు నీకు ఎలాగూ తప్పు, మనం అంతా పుట్టింది సుఖపడ్డానికి మాత్రమేనే ఎవడనుకుంటున్నాడు, అలా అనుకుంటే ఎంత తప్పు, ఎంత అసత్యం అది. కాబట్టి సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి, రెండింటికి సిద్ధంగా ఉండు, కానీ నీ యొక్క ప్రయత్నం చేత నువ్వు ఎంత చేస్తావో చేతనైనటువంటి ప్రయత్నం, మనుషు యత్నం కానీ, దైవ సహాయాన్ని అన్వేషించి సంపాదించడం కానీ, ఇట్లాంటి ప్రయత్నం వచ్చింది, పుణ్యం చేయడం కానీ పాపం చేయకుండా ఉండడం కానీ, ఇట్లాంటి ప్రయత్నముల చేత దుఃఖాన్ని తగ్గించుకుని సుఖాన్ని పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండి ఎప్పటికప్పుడు మందులు తీసుకుంటే మెడికల్ చెక్ ఎందుకంటే ఆయుర్దాయం కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యంతో ఆయుర్దాయం ఉందని. డాక్టర్ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, కొంతవరకు ఆయుర్దాయం ఉండదు. ఆరోగ్యానికి ఆయుర్దానికి సంబంధించిన మనం అనుకుంటాం కాబట్టి అలాగ యత్నపూర్వకంగా మనం చేస్తూ ఉంటాం. యథార్థంగా ఆయుర్దాయానికి ఆరోగ్యానికి సంబంధమే లేదు. చాలా అనారోగ్యవంతుడు చాలా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, చాలా ఆయుష్ బలంగా ఉండేవాడు, బస్తా ఎత్తగలిగిన వాడు, చిడుగులా ఉండేవాడు క్షణంలో పోతున్నాడు. ఏమిటి దీనికి అని మనం ఒకదానికి ఒకటి లెంక పెట్టుకుని మనం చేసే ప్రయత్నాలు. ఇవన్నీ చేయి, ఈ చేయి చేయమని చెప్తోంది, ఇది అజ్ఞానం అని జ్ఞాని చెప్తున్నాడు. ఈ శాస్త్రములు జ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి, మోక్షానికి మార్గములు కావు ఈ శాస్త్రములు. సుఖజీవనం చేయి, బాగా చేయి. అందుకని ఏ పని చేసినా ఈ నవగ్రహములే నీ జాతకంలో ఉన్నాయి, అవే నీవు పూర్వజన్మ చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్ని నీకు నిర్దేశించి చెబుతున్నాయి. వీటికి అనుగుణంగా వదిలేసి ఊరుకుంటావా, కర్మఫలం అనుభవిస్తావు, ఎదిరిస్తావా, సుముహూర్తం, సత్సంకల్పం, పుణ్యశీలత, భగవంతుని విశ్వాసం, ఆత్మనిష్ట, ఆత్మబలం, మనోబలం, ఇట్లాంటి వాటి యొక్క సహాయం తీసుకొని ఒక సత్కార్యం చేయడానికి భగవంతుని ఆవాహన చేసుకుని శ్రీ మహాగణాధిపతి అని మంచి ముహూర్తం చూసుకుని ఆవేళ ఒక షాపు, దుకాణం, ఇల్లు, వాకిలు కట్టుకుని ప్రయత్నం చేస్తే నవగ్రహములు కర్మఫల ప్రదాతలుగా పనిచేస్తున్నాయి, కానీ స్వతంత్రమైన వ్యక్తులు కావు, వాటి చేతిలో అధికారం లేదు. కానీ శుభాశుభములు కలిగి శక్తులు కలిగినటువంటివి కాబట్టి వాటికి శుభత్వాన్ని అంతా తీసుకుని అశుభత్వాన్ని దూరం చేసేటటువంటి సమయాన్ని నిర్ణయం చేసుకుని
నీవు ఆయుర్దాయాన్ని కోరేవాడివి, ఐశ్వర్యాన్ని కోరేవాడివి కాబట్టి అవి చేసుకో. ముహూర్తం అలాగే ఆరోగ్య సూత్రం వల్లనే ముహూర్తం, అనారోగ్యాన్ని రాకుండా చేసుకోవడం పైన ఇలాంటి లక్షణములు చెప్తున్నారు. ఈ లక్షణముల్లో మనం అన్నిటికీ అతీతమైన కర్మఫలం ఉంటుందని విశ్వాసం చేయడం చేత ఆ కర్మలో చాలా ప్రబలమైనటువంటి దుష్టగ్రహ కాలం కనుక గడుస్తూ ఉంటే నాగోటుగాడు ఒకడొచ్చి వంకర ముహూర్తం ఒకటి పెట్టి మిమ్మల్ని తప్పకుండా బురదలో దింపుతాడు. ఆ కర్మకి విరుద్ధంగా ఏం జరగదు, చాలా బలమైన కర్మ అయితే లేదు. కాస్త శుభాశుభాలతో ఉండే ఒక గురుగ్రహ దృష్టి కూడా ఉందనుకోండి, మంచి దోచుకుంటూ శాస్త్రి గారు వచ్చి మంచి ముహూర్తం పెట్టి మీకు ఆ అసలే గురుగ్రహ దృష్టి లేనటువంటి చతుర్థ స్థానంలో అర్థమైన పాపగ్రహాలు అక్కడే ఉంటే సకరాధిపతి నీచులో నీచ నవాంశలోనూ కూడా ఉంటే ఇల్లు కట్టుకోవాలంటే ఎవడు పెడతాడు? మంచి ముహూర్తం ఎలా దొరుకుతుంది? మంచి జ్యోతిష్కుడే దొరకడు. ఇలాగా అప్పుడు ఏం చేయాలి మనం? అయితే ఇంతేనా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించాలి, తపస్సు చేయాలి. సంతాన యోగం లేని వాళ్ళకి సంతానం కలిగింది, ఈశ్వరానుగ్రహం చేత వరాలు పొందారు అని పురాణాలు చెప్తున్నాయి. ఆయుర్దాయం నీకు లేదు, 16 సంవత్సరాలతోనే పుడతాడు నీ కొడుకు అని చెప్పి ఈశ్వర వాక్యం అది. అట్లాంటి మార్గం దేయుడు కర్మ విషాత్తు 16 ఆయుర్దాయం కాదు, ఈశ్వర వాక్యం అంటే బ్రహ్మదేవుడు కూడా దానికి ఎదురు వెళ్ళడు. బ్రహ్మదేవుడు వెళ్ళడు, యముడు బ్రహ్మ కూడా దాన్ని అనుసరిస్తారు, శివుని వాక్యం. అట్లాంటి వాడు ఆయుర్దాయాన్ని సంపాదించాడు, ఆయన చేతనే పుచ్చుకున్నాడు, చిరంజీవి అయినాడు, ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. ఇలాగా దుస్సాధ్యమైనవి అసాధ్యమైనవి కూడా ఈశ్వరుని చేత అనుగ్రహం చేత మనకు వస్తాయనే విశ్వాసంలో ఉండే ఆర్జులం మనం, సృష్టి రహస్యం తెలిసిన ఆర్జులం. మనందరికీ గోత్రములకు కశ్యప ప్రజాపతి సంతానం మనం. అనేక మంది ఋషులు అనేక సాంప్రదాయములను మనకి చెప్తే వాటిని అంతో ఎంతో జ్ఞాపం పెట్టుకుని యథాశక్తిగా స్మరణ చేస్తుండేవాళ్ళం మనం. మనకి సుసాధ్యం కాకపోవచ్చు, దుస్సాధ్యం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అట్టివాడు ఈశ్వరానుగ్రహం పొంది సమస్త శ్రేయస్సును పొందవచ్చు. అట్లాంటి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే పంచాంగ శ్రవణం కానీ అక్కడ 6 కుంసాలు వర్షం 3 కుంసాలు ఏంటంటే దానికి అసలు నాకే అర్థం కాలేదు అది. అది దానివల్ల ఏమిటి లాభం? కందులు 1 రూపాయి పెరిగితే ఏం, పెసలు 1 రూపాయి తగ్గితే మీకు ఎందుకు? మీరు దానికి లేక ఏం కష్టపడుతున్నారు? ఇప్పుడు ప్రధానంగా మనం చూడవలసింది ముఖ్యమైన గ్రహములు, దేశంలో శాంతి సుభిక్షం ఉంటుందా లేదో అవి మాత్రమే చూసుకోవాలి. అవన్నీ చేశారు, అది గ్రామస్థుడైనటువంటి పండితుడు ఈ ప్రింటింగ్ గొడవ లేని రోజుల్లో, చాలా తక్కువ కాంట్రవర్సీస్ ఉన్నటువంటి రోజుల్లో పంచాంగం తాను స్వయంగా గుణించి అప్పుడు ఎలా ఉండేదంటే నిర్ణయం 1 రోజుకి 2 రోజులు అని ఒక నిర్ణయం ఉండేది. అంటే ఏమి చూసినా ఇవాళ ప్రభవ ఏదో ఇవాళ ఇవా శుక్ల బ్రహ్మోత్సవత, ఈ బ్రహ్మోత్సవ సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజుని, దీని తర్వాత ప్రజోత్పత్తి సంవత్సరం తాలూకు చైత్రశుద్ధ పాడ్యమి విద్య 2 తిథుల యొక్క పంచాంగం గణనం చేసి అక్కడ పెడతాడు. ఎందుకుట ఇది 1 రోజుకి 2 రోజులు ఎందుకు చేయాలి అంటే నాకు ఆయుర్దాయం ఉంటుందో లేదో, నా శాస్త్రజ్ఞానం తర్వాత ఉంటుందో లేదో అనేది ఏదో కొంత అది చేసి దాని ఫలాలు మొన్న నిర్ణయం చేసి పెట్టి సంవత్సరాది నాడు తను రాసిన పంచాంగం తాను అందరికీ గ్రామస్తులకి వినిపించి వర్షాలు ఇలా ఉండొచ్చు ఇలా ఉండకపోవచ్చు కాబట్టి మీరు రైతులందరూ ఉన్నారు, పంటదారులు ఉన్నారు, మీరు ఈ పని చేయండి, ఇది చేయండి, ఫలాని దుర్యోగాలు ఉన్నాయి సస్యజాతం అని సత్యాచార్యుడు రాశాడు. మేఘం కూడా 9 నెలలు స్త్రీలనే గర్భం ధరిస్తుందని, కింద నుంచి ఈనాడు తీసుకున్నటువంటి నీరు 9 నెలల తర్వాత మళ్ళీ వర్షిస్తుందని చిత్రమైన విషయంలో ఉన్నాయి జ్యోతిశాస్త్రంలో. వాటిని వెరిఫై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అద్భుతంగా నిజం అని తేలుతుంది, నాకు విశ్వాసం ఉంది. మరి అంటే అవును, ఇవాళే పైకి ఎండలో పైకి వెళ్ళిపోయినటువంటి ఈ మేఘం రేపే పడిపోవచ్చు కదా, అలా అయితే ఇదివరకు అసలు అక్కడ అంత స్టాక్ ఉండకూడదు, మరి ఇప్పుడు పడుతుంది ఈ ప్రశ్నలని ఆలోచించారు వాళ్ళు, ప్రశ్న పుట్టాలి కదా. అవన్నీ తెలుసుకున్నటువంటి పండితులు ఆ ఊళ్ళో గ్రామస్తులు ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ తీరస్తులు ముహూర్తాలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా ఎప్పుడు చేసుకోవచ్చా అని ప్రశ్నలని సమాధానం చెప్పి వాడిని ఎడ్యుకేట్ చేస్తాడు. అందుకని అలాగ పంచాంగ శ్రవణం వచ్చింది. మనం
ఈ పంచాంగ శ్రవణంలో ప్రధానంగా నాకు ఇంపార్టెంట్ అనుకున్నది ఏవైనా ఉంటే నాకు తెలిసిన కనీసం 180 రూపాయలు ఎవరికి తెలియదు ముందరే చెప్పాను. కనుక నేను ఎన్ని తప్పులు చెప్పినా నాకు పర్వాలేదు, లైసెన్స్ నేను సంపాదించుకున్నాను. దానికి 4 మాటలు మాత్రం, ఈ సంవత్సరానికి నాంది భరతవాక్యంగా శుభమస్తు అనుకుని ఈ సంవత్సరంలో మీరంతా అనేక శుభకార్యాలని అనేక శుభ ఫలములను సాధన చేయడానికి ఎలాగ ఉపక్రమించాలో అవన్నీ మనసులో పెట్టుకుని చేస్తారనే భావంతో 2 మాటలు చెప్తున్నాను. ఇప్పుడు మోడర్న్ ఎస్ట్రాలజీలో రఫేల్ అనే ఒక పండితుడు మండేన్ ఎస్ట్రాలజీ అని ఒకటి సృష్టించాడు. ఆయన ఒక 100 సంవత్సరాలు అయింది. మండేన్ ఎస్ట్రాలజీ అంటే లౌకిక ప్రపంచంలో సంఘానికి మొత్తానికి దేశానికి అదృష్టం దురదృష్టం. రాజు జాతకం చూసి దేశానికి అదృష్టమో దురదృష్టమో నిర్ణయించే రోజులు కొన్ని ఉండేవి. ఈ రాజు లేకపోతే ఇప్పుడు మనకి ఎంత, ఒక ఆంధ్రప్రదేశ్కి 550 మంది మహారాజులు ఉన్నారు అసెంబ్లీలో. ఎవరి జాతకం బట్టి చూస్తాం, మిగతా వాళ్ళు పై వాళ్ళు ఒకడు చేతిలో కదా. ఆ ఒకడు ఎవడు ఉన్నాడంటే సర్వాధికారాలు ఉన్నవాడు కాదు. ఈ 550 మందిలో 250 మంది అక్కర్లేదు అనుకుంటే మన్నాడు అంతే. ఇది ఎవరి జాతకం ప్రకారం నడుస్తుంది? పోనీ అతను బాగుంటే ఆయన జాతకం అంటే ఆయన ఆయుర్దాయం అంతానని అర్థం. ఆయన ఆయుర్దాయం మొత్తం ఎలా జరుగుతుందో జాతక ఫలం తెలిసి ఉంటే అదంతా ఈ దేశానికి అప్లికబుల్ అయితే ఫలం చెప్తా. అలాంటి వాడు ఎవడూ లేడు. సర్వాధికారాలు ఉన్నవాడు కూడా 5 సంవత్సరాలు ఆయుర్దాయం అధికారంలో అంతే. కనుక అతని జీవితంలో ఉండే ఆయుర్దాయానికి అతని జాతక ఫలాలకి దీనికి సంబంధం లేదు. కనుక దేశానికి ఆ రఫేల్ అనేవాడు ఏం చేశాడంటే ఏ భూమి మీద ఏ దేశములు లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ని ఆ డిగ్రీస్ని జాగ్రత్త తీసుకుని 12 రాశులు కలిగిన చక్రానికి యాజమాన్యాన్ని ఒక్కొక్క ప్రాంతానికి నిర్ణయించి ఆయా యాజమాన్యం కలిగిన రాశిలోకి ఏ గ్రహములు ఎప్పుడు ప్రవేశిస్తున్నాయో దాన్ని చూసి ఆయా దేశముల్లో ఫలాలు ఇలా ఉంటాయని చెప్పడం మొదలెట్టాడు. అది యథార్థంగా అయితే భారతీయ విజ్ఞానంలో ఉంది, లేదని కాదు. అందుకనే మహారాష్ట్ర దేశంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. అతడు మండే నష్టాలు చాలా అడ్వాన్స్ చేశాడు. మనది కొంతవరకు స్థూలంగా ఉంటుంది, చాంతసంగా అంటే పిచ్చిగా ఉంటుందని కాదు, చాంతసం అంటే చింతబద్ధంగా చక్కగా ఉంటుంది అని అర్థం. అసలు ఆ ఏదో చాంతసంగా మాట్లాడుతున్నా అంటే పిచ్చని కాదు అర్థం, చాలా బాగా ఉంటుందని సైంటిఫిక్గా ఉంటుందని అసలు అర్థం. ఎందుకంటే ఆ సైన్స్ చాలా పురాతనమైంది కావడం చేత ఆ పరిభాష మనకు అర్థం కాక తెలియటం లేదు. పురాతనమైన శాస్త్రం పరిభాష మనలాగా ఉండదు. అతడు ఆ సైన్స్ని, ఒక యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఆ యుద్ధంలో ఏ ఏ దేశాలు యుద్ధంలో పాల్గొంటాయో, ఆ యుద్ధంలో ఏ దేశాలు వాళ్ళ స్వాతంత్రం పోగొట్టుకుంటాయో, ఆ అధికారం ఎవరి చేతిలోకి పెడుతుందో, తర్వాత అది ఎంతకాలం ఉంటుందో, ఇలాగ వరల్డ్ హిస్టరీ ప్రెడిక్ట్ చేశాడు అతను. చాలా విషయాలు చాలా గొప్ప ప్రెడిక్ట్ చేశాడు, సందేహం లేదు. అలా చూసేటట్టయితే ఇది శాస్త్రి గారు వేసినటువంటి కుండలి మకర రాశిలో ప్రథమ భాగం న్యూఢిల్లీలో ఉంది. ఇది పాడ్యమి ప్రారంభమైనటువంటి టైం అనుకుంటాను, 2:26 ఇవాళ తెల్లవారుజాము పొద్దున. మకర లగ్నం చరరాశి. చరరాశి అనేక మార్పులను సూచించేటువంటి రాశి. తది అధిపతి అయినటువంటి శని అందులో ప్రవేశించాడు కాబట్టి, అందులో 2.5 సంవత్సరములు ఉంటాడు కాబట్టి, ఈ మార్పుల్ని ఆ శని అధిపతి అలా ఉండగానే దాని కిందగా వచ్చే మార్పుల్ని సూచిస్తుంది. అనగా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వాళ్ళు దప్పుకుని వెళ్ళిపోయి కింద అలా కాక అతను యాజమాన్యంలోనే వచ్చే మార్పులు అనేకం సూచిస్తుంది ఈ 2.5 సంవత్సరములు. కుంభరాశి కూడా స్వక్షేత్రమే కానీ కుంభరాశికి స్వభావం వేరు. తృతీయంలో అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు ఉండడం చేత ప్రబలమైనటువంటి ఆయుర్దాయం ప్రభుత్వానికి పట్టింది. అక్కడ బుధుడు నీచత్వం పొంది షష్టాధిపత్యము భాగ్యాధిపత్యము కలిగినటువంటి బుధుడు భాగలు అవి నేను చూడక్కర్లేదు, నీకు భావచక్రం కంటే రాశిని వెళుతున్నాను. ఆ తృతీయంలో నీచత్వంలో ఉండడం చేత అనేక మందితో శత్రుత్వాలు ఉంటాయి, లోపల వాళ్ళతో బయట వాళ్ళతో కూడా. ఈ శత్రుత్వాలు బయట వాళ్ళతో ఉండే శత్రుత్వాలు ఇంకా ప్రబలంగా ఉంటాయి పాకిస్తాన్ ఎవరితో వాళ్ళతో.
తర్వాత అక్కడ రవిచంద్ర చంద్రుడేమో సప్తమాధిపతి, శూన్యస్థితి కదా అమావాస్య అంటే, చంద్రుడు శూన్యం, ఇక్కడ సప్తమాధిపతి అంటే మైత్రి, సూర్యుడేమో అష్టమాధిపతి, అష్టమం నిధనం రంధ్రం అని చెప్తారు చిన్నవాళ్ళకి జ్యోతిశాస్త్ర పాఠం. అష్టమం అంటే మృత్యు అని, రంధ్రం అంటే కూడా అదే అర్థం నిధనం అని చెప్తారు. అంటే మనకి చాలా మిత్రభావం కలిగిన వాళ్ళకి ఆపదలు, మనని బాగా మైత్రితో చూచేవాళ్ళు చాలా అన్సర్టెన్ కండిషన్స్లో. మనం ఏదో ఉదాహరణకి రష్యా మీద చాలా మిత్రులని అనుకుంటున్నాం అనుకోండి, వాళ్ళలో ఇన్స్టెబిలిటీ, వాళ్ళకి చాలా డిఫికల్టీస్. మనకేమో సహాయ సంపత్తి లేని పరిస్థితిలో చుట్టుపక్కల వాళ్ళతో ఎన్మిటి, శత్రుత్వం, అదేమో బయట నుంచి లోపల నుంచి ప్రభుత్వానికి శత్రుత్వం, ప్రభుత్వాన్ని అటు ఇటు పడే దానికి చేసేటువంటి ప్రయత్నంలో కింద చాలా మార్పులు తీసుకొచ్చి అసలు వాడిని మాత్రం ఎలాగో స్పేర్ చేయడం, అది కూడా అనేక మంది సహాయ సంపత్తులు ఎలాగో ఉండడం, ఇవన్నీ ఉండవు. ఏం చేద్దండి, ఎలాగో ఎందుకు ఉంటున్నాం, ఉండాలి, బాగానే ఉండొచ్చు కదా అంటే, రాహు ఉన్నాడు అక్కడ, రాహు ఛాయాగ్రహం. ఈ ఛాయాగ్రహం యొక్క స్వభావం ఎలా ఉందంటే, సూర్యచంద్రుడు కూడా కాసేపు నీడని పడతారు అక్కడ ఉంటే. ఆ రాహు మ్లేచ్ఛగ్రహం అని మన సాంప్రదాయ భాషలో చెప్పాలంటే, అలాంటి భాషకు అన్వయం చెప్పాలి అంటే ఈ కాలంలో మనకి ఈ గోల్డెన్ క్రెసెంట్ అని అంటారు ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇదంతా మొత్తం ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి ఓ ఇజ్రాయెల్ దాకా అంతా కలిపి గోల్డెన్ క్రెసెంట్ అని అంటూ ఉంటారు దాని వాళ్ళందరితో మనకి ఆ క్రెసెంట్ అది కాదు, వాళ్ళు చంద్రుడే వాళ్ళకి అధిపతి కాబట్టి ఈ చంద్రుడి యొక్క అస్తంగతత్వం, వాడు సూర్యుడు చంద్రుడు సూర్యుడితో ఉంటే చంద్రుడికి క్షీణదశ వచ్చినట్టుగానే సూర్యుడు కూడా క్షీణచంద్రుడి యొక్క సంపర్కం చేత దోషం కలుగు. అలాగే ముస్లిం కంట్రీస్లో కొంత తప్పనిసరిగా కంట్రోవర్సీస్ కర్మిషస్ ఎక్కడైనా కొంత అశాంతి కొంత ఇవన్నీ జరగవచ్చే అవకాశం ఉంది. అయితే ఏమీ పెద్ద దేశంలో కొంత భాగం ఎవరో ఆక్రమించుకుని పట్టుకోవడం 62లో వచ్చిందే అలా కాదు, కానీ ఇంచుమించు 60-61 1961లో ఏం జరిగిందో అలాంటివి మళ్ళీ జరగడానికి 30 సంవత్సరాల తర్వాత సీన్ అక్కడే రావడం చేత, రావు సుమారు అక్కడే ఉండడం చేత, అప్పుడు ఇక్కడ లేడు, వేరుగా 27 సంవత్సరాలకు మాట 30 అక్కడికి వస్తాడు, 18 సంవత్సరాలు అక్కడికి వస్తాడు, 36 సంవత్సరాలకు మాట వస్తాడు, 27 సంవత్సరాలకి రాహు ఉన్న చోట కేతు, కేతు ఉన్న చోట రాహు వస్తాడు. రాహు ఇప్పుడు అక్కడ ప్రవేశించినప్పుడు రాహు సంపర్కం సూర్యుడికి శనికి కూడా కలుగుతుంది, 3 మాటలు కలుగుతుంది. ఈ రాహు ఇక్కడ ఉన్నప్పుడు సూర్యుడు 3 మాటలు ఈ మకర కుంభ స్థానాల్లో కలుసుకుంటాడు. దీనివల్ల ముస్లింస్తో చాలా ట్రబుల్ ఉంటుంది. రెండోది ఏమిటంటే లోపల మన దేశంలో ఈ మత సంబంధమైనటువంటి వైషమ్యాలు కొంత అశాంతి ఇతర దేశంలో చాలా కలుగుతుంది. అదే ప్రాతిపదిక ఏ రామాలయం దేని గురించో పట్టుకుని అనవసరంగా వెళ్ళి అశాంతిని తీసుకొచ్చి సామాన్య పౌర జీవనాన్ని పాడు చేస్తారు. ఈ రాజకీయంలో ఉండేవాడు వాళ్ళు వీళ్ళకి సంపాదించి పెట్టేది ఏంటి, సామాన్య పౌరుడు రామాలయం మీద అంత శ్రద్ధ ఉండదు, ఇంట్లో రాముడు విగ్రహం పెట్టుకుని చేసుకుంటాడు ఒకటి కావాలంటే. వీళ్ళకి ఈ రాజకీయ పార్టీలో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, వీడికి నిత్యం ఆ రాముడు పూజ కూడా జరగకుండా ఖర్చులు తెచ్చి పెడతారు రాముడి పేరు మీద. పౌర జీవనాన్ని భంగం చేయడమే రాజకీయ కలుషిత వాతావరణ లక్ష్యం. ఎవడైనా అందులో తిరుగుతున్నాడు ఎవరు కూడా ప్రజాక్షేమం కంటే ఇంకేదో కోరుకుని తిరుగుతాడు. ఇంకా సప్తమంలో కేతు మోక్షగారుడు అని వాడికి పేరు. ఆ గ్రహాన్ని వర్ణిస్తూ క్రూరమైనటువంటిది, ఘోరమైనటువంటిది అని చెప్పి పదములు వాడబడ్డాయి. కేతు గ్రహం క్రూరము ఘోరము అయినటువంటిది, చాలా కోల్డ్ ప్లానెట్, ఇద్దరిని విడదీసేటటువంటిది. సప్తమ స్థానంలో ఉండడం చేత మైత్రి కలిగినటువంటి దేశములతో ఈ అభిప్రాయ భేదాలు, అది కూడా సూచనగా ఉంది. ఏంటిది
తర్వాత శుక్రుని యొక్క స్థితిని చూస్తే వర్షం ఏం లోటు లేదు, సమృద్ధిగా వర్షం ఉంటుంది, చెరువులు బాగా నిండుతాయి, పంటలు బాగా ఉంటాయి. సరిద్రు కొంచెం అనుకోరు, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి, స్వల్ప భేదాలే. మనకు రోజు రోజుకు ఒక 2-5 నెలలకు 1 రూపాయి పెరుగుతుంటే మనకు మామూలుగా ఉంటుంది, తెలియదు. ఒకే రోజు 5 పెట్రోల్ ఎంత పెరిగింది మనకు ఏమన్నా తెలుస్తుందా? 1-2 రూపాయలు పెరుగుతూ ఉంటే ఏం తెలియటం లేదు. అలాగే మనకి తెలియకుండా పెరుగుతాయి, మనం దాని గురించి బాధపడం. అంత మాత్రం పంటలు బాగానే ఉంటాయి, సడన్గా ఓవర్నైట్ ఏదో రేషనింగ్ అవి అలా ఏమి ఉండవు. ఇంధనం అవి కూడా ఇంకా మన దేశంలో చాలా లభిస్తాయి, అంటే అపరిమితమైనటువంటి పెట్రోల్ రిజర్వ్స్ మనకి దేశం నిండా ఉంటాయి, గ్యాస్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. తర్వాత ఈ లగ్నం ప్రకారమే షష్టమంతు బృహస్పతి మంచి స్థానంలో ఉన్నాడు. పృథ్వీ వ్యాధిపతి, షష్టానికి ఉపజయం అనక పేరు. ఉపజయం అనగా అపజయం అంటే క్షీణమును, ఉపచయం అంటే అభివృద్ధి. ఏదైనా వస్తువుని అభివృద్ధి చేసేటటువంటి లక్షణం కలిగింది షష్టస్థానం. జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే 9 భాగ్యస్థానం అయితే అక్కడి నుంచి దశమ స్థానం రాజ్యస్థానం అవుతుంది. భాగ్యం నుంచి రాజ్యం అవుతుంది షష్టం, అలాగే రాజ్యం నుంచి భాగ్యం, దశమ నుంచి తప్పు. ఈ 2 శుభలక్షణాలు కలిగింది షష్టస్థానం, కాబట్టి ఉపజయం చేస్తాం. మామూలుగా శత్రువులకి రోగాలకి రుణాలకి చూస్తూ ఉంటాం, మరి ఎందుకు? అది లగ్నం నుంచి మాత్రమే. భాగ్య విషయంలో రాజస్థానం అవుతుంది, రాజ్య విషయంలో భాగ్యస్థానం అవుతుంది, లగ్న విషయంలో మాత్రం భాగ్యరాజ్యాలకు సంబంధం లేదు వ్యక్తికి. అది అలా ఉండగానే తన రోగగ్రస్తుడు కావచ్చు, రుణగ్రస్తుడు కావచ్చు, శత్రువు అపకారం చేయవచ్చు. దీంతో కాంట్రవర్సీ లేదు, ఈ 2 కూడా నిజాన్ని. ఇక్కడ అంగారకుడు లగ్నంలో ఉండడం చేత ఆర్మీ అండ్ డిఫెన్స్ మీద చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు గత 2 సంవత్సరాలు ఎప్పటి నుంచో ఐపీకేఎఫ్ అక్కడికి వెళ్ళి ఎలాగా కష్టపడి కొందరు వచ్చి చాలా డబ్బు ఏ ప్రాసలు వచ్చారో అలాంటి ఎంగేజ్మెంట్స్ ఆర్మీకి చాలా ఉంటాయి. ఉచ్చ స్థానంలో ఉండడం చేత ఆర్మీకి డిఫీట్స్ ఉండవు, కష్టనష్టాలు ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. డిఫీట్ ఎప్పుడూ ఉండదు ఇండియన్ ఆర్మీకి, ఇప్పుడే కాదు రాబోయే ఇంకా 30-35 సంవత్సరాల వరకు కూడా ఇండియన్ ఆర్మీకి డిఫీట్ ఎప్పుడు ఉంటుంది. అది ప్రబలమైనటువంటి రాజయోగంలో ఉంది ఇండియన్ రిపబ్లిక్. ఆ విషయం ఎంత అరాచకమైనా దేశం ఇతర దేశస్తుల యొక్క ఆక్రమణకి ఎప్పుడూ రాదు. లోపల ఎంత అరాచకం, ఎంత ఇండిసిప్లిన్నా సివిల్ వార్ అని అంటామే అలాంటిది ఎప్పుడు రాదు. ప్రజా విప్లవం అది ఎప్పుడు రాదు. ఏదైనా ఒక చిన్న స్కేల్లో వచ్చి రేపు నక్సలిస్తున్నారు, చాలా ఘోరాలు చేస్తున్నారు అనుకుంటాం, కానీ అయినా ఇన్ని కోట్ల ఆ ఊళ్ళో కూడా చాలా మంది బాగానే బతుకుతున్నారు, చోటు జరుగుతుంది. అది సివిల్ లైఫ్ని పూర్తిగా ఎఫెక్ట్ చేసేంత కాదు, ఒక లెవెల్ లోపలే ఉంటున్నారు. అందుకనే గాల్ బ్రేక్ ఇండియన్కి ఇండియన్ పాలిటిక్స్ గురించి బాగా రాస్తాం, ఇట్స్ వర్కింగ్ ఎనార్కీ అని రాశాడు. అంటే అరాజకం ఎక్కడైనా మరో దేశంలో ఉంటే 3 రోజులు దేశం పడిపోతుంది. మనం 300 సంవత్సరాలు ఇలా ఉండగలం, మనం మన స్టెబిలిటీకి లక్షణం అది. ఎనార్కీ వర్క్ చేయదు ఎక్కడ, ఇక్కడ మాత్రం వర్కింగ్ ఎనార్కీ అని ఒకటి ఉందని చెప్పాడు ఆయన, గొప్ప జ్ఞాని నిజం అది. సో ఈ శని స్వక్షేత్రంలో ఈ రోజు నుంచి 5 సంవత్సరములు ఉండడం చేత మకర కుంభరాశుల్లో ఉండిన కాలంలోను, ఆ తర్వాత మీనరాశులు 2.5 సంవత్సరములు ఉండడం చేత ఈ రోజు నుంచి 7.5 సంవత్సరములు కూడా ప్రజలకి వాళ్ళకి పర్చేస్ పవర్ అంటామే, వాళ్ళకి ధనం సంపాదించి మంచి మంచి వస్తువులు కొనుక్కోవడానికి కావలసినటువంటి సంపత్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే పేద సాధలకు కూడా అన్నవస్త్రాలు ఇల్లు వాకిలి క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దారిద్ర్యం ఇక పెరగదు. 7.5 సంవత్సరాలు తప్పకుండా, ఆ తర్వాత 2.5 సంవత్సరములు చేసినప్పుడు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఉపద్రవములు కానీ, ఏదైనా భూకంపాలు కానీ, ఏదైనా నష్టం కానీ, యుద్ధంలో ఎక్కడైనా నష్టాలు కానీ రావచ్చు, కానీ ఇంటర్నల్ ఎకానమీ అనేటువంటిది చెడిపోదు. మామూలుగా చెప్పాలంటే 40 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేశాం, ఇంకా ఏం తప్పులు చేస్తే ఏం నష్టాలు వస్తే మనంతా బాగా విద్యావంతులు అయినాం కనుక మనకు ఎవరీ రీజన్ మనకు ముందు బాగుండడానికి అనేక అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. తప్పులు చేసిన తర్వాత చెడిపోతున్నానంటే బాగుంటేనే కదా, ఇప్పుడు చెడిపోయిన వాడు ఏం చెడిపోతాడు, తప్పకుండా మార్పు వస్తే బాగా పడతాడు కదా. ఇక్కడ శుక్రుడు 8:01 మొదటి భాగంలో 8 నిమిషములు అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. అత్యంత మిత్రక్షేత్రం శుక్రుడికి,
శుక్రుడు స్త్రీ గ్రహం, దశమాధిపత్యం ఉద్యోగం, పంచమాధిపత్యం సంతాన స్థానం. పంచమ దశమ స్థానాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు పరమమిత్ర స్థానంలో ఉండటం చేత స్త్రీలకు విద్య ఉద్యోగము, వాళ్ళకి ఉన్నతమైనటువంటి అధికారములలో వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు, వాళ్ళకి దేశంలో స్త్రీ యొక్క గౌరవ ప్రతిపత్తులు పెరగడము, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. స్త్రీ ఉద్యమాలు కూడా చాలా ఉంటాయి. అవన్నీ చాలా వాళ్ళకి సాధించి పెడతాయి. ఇంకా చతుర్థాధిపతి అయినటువంటి అంగారుడి చతుర్థాన్ని ఉచ్చస్థానంలో ఉండడం చూడడం చేత రైల్వేసు, బస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టు ఇవన్నీ చాలా విస్తారంగా అభివృద్ధి చెందుతాయి. మనం వాటిని గురించి ఇదొక చాలా కంప్లైంట్స్ చేస్తున్నాం, సరిగా లేవని, అది లేదని, సరిపోవటం లేదని. అలాంటి కంప్లైంట్ చేయడానికి వీలు లేకుండా చాలా అభివృద్ధిని పొందుతాయి. సుఖ ప్రయాణం చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. అదంతా ఈ సంవత్సరమే ఎక్కువ ఉంటుంది. దాని ప్రణాళికలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరంలో చేపట్టిన ప్రతి ప్రణాళిక కూడా దిగ్విజయంగా సమాప్తం అవుతుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తవుతాయి. చాలా అభివృద్ధి ఉంటుంది. అలాగా ఎయిర్ ట్రావెల్ ఎప్పుడు కూడా ప్రమాదాలు నేనేం నాకు కనపడలేదు ఈ సంవత్సరం. అన్ని క్షమంగానే ఉంటాయి. అది కూడా బాగా ట్రాన్స్పోర్టు, ట్రావెల్ ఫెసిలిటీస్ అందులో పెరిగి అవి కూడా బాగా అభివృద్ధి ఉంటుంది. పంట బాగుంటుందని చెప్పాను, వర్షం బాగుంటుందని చెప్పాను. భూమి ధరలు అచ్చులో ఉండడం చేత, శని స్థానంలో ఉండడం చేత చాలా ధరలు పెరిగిపోవడం, భూమి ఒక వ్యాపారస్తుడి చేతిలో భూమి ఎక్కువ వెళ్ళి రియల్ ఎస్టేట్గా మారి ఎక్కడ అసలు భూమి ఏ మూలకు వెళ్ళినా అపరిమితమైన ధర దాన్ని పెరగడం. అది ఈ వ్యవసాయానికి కూడా అంగారకుడే కారణం. కుజహ అంటే కు అంటే భూమి, జహ అంటే అందులోంచి పుట్టినవాడు, భూమిలోంచి పుట్టినవాడు కుజుడు. అతడు మనం కూడా భూమిలోంచి పుట్టాం కాబట్టి అతడు మనకు సోదరుడు, సోదర గారకుడు, భ్రాతృ గారు కూడా అంగారకుడు అంటాం మనం. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద సూత్రంలో వెళ్ళక్కర్లేదు. అందుకే భూమి సోదర సోదరభావం మైత్రి ప్రజలలో కూడా ఈ పూజ రుచిలో ఉండడం బాగానే ఉంటుందని చెప్పవలసి వస్తుంది. అయితే తృతీయానికి సంబంధించినటువంటి బృహస్పతి దిశభావరాశిలో షష్ఠ స్థానంలో ఉండడం అనేది ఇంటర్నల్ ట్రబుల్స్ అని చెప్తాను. ఇదిదేమో అగ్రికల్చర్లో చాలా ప్రాగ్రెస్ని ఇస్తాడు మనకి. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా అగ్రికల్చర్లో ఒక ఎకరం ఉంటే దాన్ని 4 ఎకరాలు చేసుకుని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయడమే సరైన సలహా. ఉన్నది ఎప్పుడు ఎవడు అమ్ముకోకూడదు. భూమి చాలా విలువైనది. ఇప్పుడు మనం అన్నామంటే 4 ఏళ్లలోనే మనం చాలా రిగ్రెట్ చేస్తాం. ఏ మూల ఎక్కడ ఒక గజం ఉన్నా అది అసలు ఈ బేసికల్గా ఇది మన దేశం అగ్రికల్చర్ కంట్రీ. మిగతావన్నీ అగ్రికల్చర్కి పుడుతూ ఉంటాయి మనకి. మనం అన్నవస్త్రములే ప్రధానంగా సృష్టించుకోగలిగిన జాతి మనది. అంతేగాని అటామిక్ వెపన్స్ తయారు చేసుకోవడం అని ఇంకేవో వినోద వస్తువుల కోసం పుట్టిన దేశం కాదు ఇది. ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు విలేజ్ ఎకానమీ అగ్రికల్చర్కి బాగుపడితే దేశం బాగుపడ్డట్టే. దానివల్ల అది లా అండ్ ఆర్డర్ చెడుతుంది అని అప్పుడు అనుకోవద్దు. అందరూ బాగుంటారు. ఆ అంగారకుడు శనితో స్వక్షేత్రంలో ఉండే లగ్నాధిపతితో కలిసి అక్కడ ఉచ్చస్థానంలో అంగారకుడు ఉన్న చేత చాలా బాగుంది. వృష్టిక అధిపతి కూడా అంగారకుడు కాబట్టి అతడు ఆయిల్ ఫీల్డ్స్కి దానికి చాలా దోహదం చేస్తాడు. ఇందులో జలస్థానములు అనేవి జల తత్వ రాశులు 3 ఉన్నాయి. అందులో వృశ్చికం ఒకటి. ఈ వృశ్చికాది వృశ్చికంలో జలతత్వ రాశే కానీ జలము అనే మాటకు అక్కడ ఒట్టి నీరని కాదు అర్థం. ద్రవ పదార్థములు అని అర్థం. అంటే ఆయిల్ మొదలైనవి చాలా అభివృద్ధి ఉంటుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ చాలా అభివృద్ధిలో ఉంటాయి. ఇంకా విద్యావ్యాసము బృహస్పతి మిథున రాశిలో ఉండి ఈ సంవత్సరంలోనే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది ఉచ్చస్థానం అతడికి. కర్కాటకంలో బృహస్పతి ఉచ్చలో ఉన్నప్పుడు ఈ లగ్నానికి తృతీయాధిపత్యము వ్యయాధిపత్యము ఉండడం చేత తృతీయాధిపత్యము విక్రమస్థానం కాబట్టి దేశంలో సంపద, వ్యయస్థానము ఖర్చును సూచించేది కాబట్టి ఉచ్చస్థానంలో ఉండే బృహస్పతి లగ్నాన్ని చూస్తూ ఈ డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ అప్రమత్తంగా చేయిస్తారు. అందులో ఒక చిన్న సూక్ష్మం ఎలా ఉంటుందంటే ఏదో అటామిక్ వెపన్స్ అప్రమత్తంగా తయారు చేయడం కాక డిఫెన్స్ పేరుతో ప్రజలను మంచి డిసిప్లిన్లో పెట్టి వీళ్ళని మంచి క్రమశిక్షణలో ఆర్మీలో చాలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ప్రజలను డిసిప్లిన్లో పెట్టడానికి ఆర్మీ సరైనది అనేటువంటి ఒక నూతనమైన పాలసీతో పార్టిసిపేషన్
బై ఎంప్లాయ్మెంట్ బట్ డిఫెన్స్ ఓరియంటెడ్ ఈ బృహస్పతి యొక్క లక్షణం అలా కనపడుతుంది. ఆ సుమారు జూలై నుంచి ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జూలై దాకా కర్కాటకంలో ఉంటుంది. విద్యాస్థానానికి కూడా అతడే తృతీయం ఉందనుకోండి. విద్యా కార్కుడు సహజ కార్కుడు కూడా అతనే కాబట్టి మరి విద్య రెండు రకాలు. పర్యవసానంలో డిగ్రీ రూపంలో ఉండేది, పర్యవసానంలో డిగ్రీ రూపంలో లేకపోయినప్పటికీ మనిషిలో సంస్కారాన్ని పెంచేది. దీనికి చతుర్థం పంచమం రెండు స్థానాలుగా ఉండేది. పంచమేమో పాండిత్యం, చతుర్థమేమో డిగ్రీలు. ఏదైనా అంటే ఇది పూర్వం కూడా ఇలా ఉంది. చాలా పండితుడైన వాడు రాజస్థానంలో ప్రవేశం లేక అవతల దరిద్రంలో ఉండేవాడు, సామాన్యుడు రాజుగారిని ఆశ్రయించి బాగుపడేవాడు. ఈ బృహస్పతి విషయంలో ఈ సప్తమ స్థానం నుంచి తృతీయ స్థానాన్ని చూసేటువంటి మీనరాశికి అధిపతి తృతీయాన్ని చూస్తున్నాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు విద్యా సంస్థలు బాగా అభివృద్ధి చెందడం సరే ఇప్పుడు అవుతున్నాయి, ముందు ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని నా చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎలా చూసినప్పటికీ నాకు ఇది ఆ సంవత్సరం పేరుని ప్రమోద అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఉదాహరణగా ఉండేది అందరికీ. అలాంటి సంవత్సరం ఆ సార్థకమై మనందరికీ సమస్త ఫలాలు మంచి ఫలాలు ఇస్తుందని నా విశ్వాసం. ఇంకా హైదరాబాద్కి శాస్త్రి గారు చేసినటువంటి మకర లగ్నంలో పెద్ద భేదం లేదనుకోండి, 8 డిగ్రీలు చేశారు, బాగానే ఉంది. ఇది 7 డిగ్రీ, ఇది 7 డిగ్రీ, మరి 8 డిగ్రీ కూడా మకరం. ఇందాక చెప్పినటువంటి లక్ష్యములు దీంట్లో వర్తిస్తాయి. ఆంధ్రదేశంలో ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది, తర్వాత కూడా అదే రావచ్చు. ఇప్పుడు దాంట్లో ఏమి మనం ఏది కోరుకోవాలి గట్టిగా అందాం, మనకి తెలియకుండా విషువల్ థింకింగ్ కూడా పర్వాలేదు బాగుంటుంది కట్టుకుని. కానీ ఫోటోలు కూడా అదే సూచిస్తుంది నాకు తెలిసి మట్టుకు. ఏదో ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ చాలా ప్రోత్సహించి మిగతా వాళ్ళని బహిష్కరించేటటువంటి ఆ దృక్పథంలో ఉండే ప్రభుత్వం అయితే నిలబడదు. సార్వజనీనంగా తిని డెమోక్రసీ కారణం. డెమోస్ అనే మాటకు అర్థం ప్రజా అనర్థం. చాలా సామాన్య ప్రజానీకానికి సంబంధించినంత మట్టుకు ఇప్పుడు ఈ వర్షలకు అధిపతి ఇందులో కూడా శని అయ్యాడు. లగ్నంలో అతనే ఉండటం చేత లగ్నంలో అంగారు రుచిలో ఉండి మంగళవారం రావడం, ఏ రోజు వస్తే ఆ వారాధిపతి ఆ దేశం ఆ సంవత్సరానికి రాదు. మంగళవారం వచ్చింది కాబట్టి